For the Lord will be your confidence. యెహోవా నీకు ఆధారమగును. And the Lord will keep your foot from being caught. నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. Is your foot caught in a trap? మీ పాదము వలలో చిక్కుబడినట్లుగా ఉండి ఉన్నదా? Is your foot caught in bondage? మీ పాదము బంధకములలో చిక్కుబడి ఉన్నదా? Is your foot caught in sin? మీ పాదము పాపములో చిక్కుబడి ఉన్నదా? God is delivering you in the name of Jesus. దేవుడు యేసు నామములో మీకు విడుదలను అనుగ్రహిస్తున్నాడు. If only you will put your trust in Jesus. మీరు కేవలం మీ యొక్క నిరీక్షణ యేసునందు ఉంచినప్పుడు Jesus is the way. యేసు మార్గమయ్యున్నారు. He is the way. ఆయనే మార్గము. Maybe you are caught and you are stuck in a place. ఒకవేళ మీరు ఒక ప్రాంతములో చిక్కుబడి ఇరుకునబడ్డారేమో. But Jesus is the way. కానీ యేసు మార్గమయ్యున్నారు. He is the door. ఆయనే ద్వారమయ్యున్నారు. He is your life. ఆయనే మీకు జీవమయ్యున్నారు. So right now trust in Jesus. కనుక ఇప్పుడే యేసునందు నిరీక్షణ ఉంచండి. He will hold your hand and lead you into paths of righteousness, prosperity and peace. ఆయన మీ చేతిని చేపట్టుకొని నీతియు వర్ధిలతయు సమాధానకరముగా నడిపించనయ్యున్నారు. Come to Jesus. యేసు చెంతకు రండి. And surrender your life to Jesus. మీ జీవితాన్ని యేసుకు స్వాధీనపరచండి. Everything that is stuck in your life, He will release and make you enjoy the prosperity. మీ జీవితములో చిక్కుపడి ఉన్న సమస్తమును ఆయన విడిపించి వర్ధిలతను మీరు అనుభూతి చెంది ఆనందించలాగున చేయనయ్యున్నారు. Scripture says He will cause you to have the feet of a deer to rise up to high places. లేఖనం ఏమని చెప్తుందంటే ఉన్నత స్థలములకు వెళ్ళులాగున ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నాడు. This testimony was narrated by Sister Shanti Sophia. సహోదరి శాంతి సోఫియా ఈ సాక్ష్యమును ఈ రీతిగా వారు తెలియజేశారు. Was not married for a long time. సుదీర్ఘ కాలం వారికి వివాహము కాలేదు. The family went through much travail because she could not get the right life partner. సరైన జీవిత భాగస్వామి లభ్యము కాక కుటుంబం ఎంతగానో యాతన పడి ఉన్నారు. 2006 they had a family prayer. వారు కుటుంబ సమేత ప్రార్థనలో ఉన్నారు. Then Shanti Sophia went and meditated on the scriptures before going to bed. శాంతి సోఫియా పడకకు వెళ్ళక మునుపు లేఖనములను ధ్యానము చేయిచు ఉన్నారు. She meditated on Isaiah 25:7-8. యెషయా గ్రంథము 25:7-8 వచనములు ధ్యానము చేశారు. Next day morning she got up. తదుపరి రోజున వారు లేచారు. Switched on the Jesus Calls TV program. యేసు పిలుచున్నాడు కార్యక్రమాన్ని వారు టెలివిజన్ ద్వారా వీక్షిస్తున్నారు. My wife and I were there. నేను నా సతీమణి అక్కడ ఉన్నాము. And I said today's promises from Isaiah 25:7-8. నేటి వాగ్దానం యెషయా 25:7-8 వచనములు అని నేను చెప్పి ఉన్నాను. The same promise. అదే వాగ్దాన వచనం. She was shocked. ఆవిడ నిర్ఘాంతపోయారు. Then during the prayer time I called out her name. తదుపరి ప్రార్థనా సమయంలో నేను వారిని పేరు పెట్టి పిలిచాను. I said Sophia. నేను చెప్పాను సోఫియా. The Lord has remembered you Sophia. సోఫియా ప్రభు మిమ్మును జ్ఞాపకము చేసుకొని ఉన్నారు. సోఫియా కత్తరునై ననైత్తు విటారమ్మా. ఉన్నై వాళ్ళమైపారమ్మా. ఉంగల్ మీదు ఆండవరుడి ఆశీర్వాదం ఇరంగుగరదు. He will establish your life now. ఆయన మీ జీవితాన్ని ఇప్పుడు స్థిరపరచనయ్యున్నారు. You will have God's blessings which is coming upon you. దైవ ఆశీర్వాదములు మీ మీదకు రానయ్యున్నాయి. You will be a blessing. మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. He will build you into a family. మిమ్మును కుటుంబంగా నిర్మాణం చేస్తారు. And make you a blessing. మిమ్మును ఆశీర్వాదకరముగా చేస్తారు. And when the prayer was over. ప్రార్థన ముగింపుకు రాగానే Again I said. Marala nenu cheppi unnanu. Write this down in your diary today. Ee rojuna mee diary lo deenini vraaskonandi. From today you will see this happen. Ee roju nunchi ila jaragadam meeru chudabothu unnaru. Amazingly that December itself. Mahadbhutanga aa yokka December nelalone she got married. ఆవిడకు వివాహం జరిగింది. And God has blessed her as a partner with Jesus Calls. దేవుడు వారిని యేసు పిలుచున్నాడు పరిచర్యతో భాగస్తులుగా ఆశీర్వదించారు. What a wonderful God. ఎంత అద్భుతమైన దేవునిని మనం కలిగి ఉన్నాం. God pulled her out of her situation in her life. తన జీవిత పరిస్థితులలో నుంచి ఆమెను బయటకు లాగి ఉన్నారు. And adorned her. ఆమెను అలంకరించారు. Today he will do it for you. ఈ రోజున ఆయన అలాగే మీకు చేస్తారు. Let me pray with you. మీతో కలిసి ప్రార్థిస్తాను. ఫాదర్ తండ్రి, రిమెంబర్ యువర్ సన్. మీ కుమారుని జ్ఞాపకం చేసుకోనండి. రిమెంబర్ యువర్ డాటర్. మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోనండి. బిల్డ్ దేర్ లైఫ్ అగైన్. వారి జీవితాలు మరలా నిర్మాణం చేయండి. పుల్ దెమ్ అవుట్ ఆఫ్ దేర్ స్టాగ్నేషన్
in failure. నిలిచిపోయి ఉన్న వారి స్థితిలో నుంచి అపజయములో నుంచి వారిని బయటికి లాగి తీసుకుని రండి. Give them wisdom beyond understanding in the name of Jesus. యేసు నామములో మానవ అవగాహన సామర్థ్యాన్ని మించిన జ్ఞానం ఇవ్వండి. From today let them have the spirit of God within them. ఈ రోజు నుంచి దేవుని ఆత్మను వారిలో వారు కలిగి ఉండాలి. Break every bondage. ప్రతి బంధకాన్ని బద్ధలు చేయండి. Break every barrier. ప్రతి ఆటంకాన్ని బద్ధలు చేయండి. Break every trap, the sinful trap and the trap of the wicked people that is causing them to get stuck in their life. వారి జీవితంలో ఇరుకును పడేలా పాప సంబంధమైన దుష్ట మనుషుల సంబంధమైన ప్రతి చిక్కు నుంచి కూడా వారిని మీరు విడిపించండి. Release them by your power. మీ శక్తి చేత వారికి విడుదలను గ్రహించండి. Let them begin to prosper. వారు వర్ధిల్లత ప్రారంభించాలి. Let them be full of Jesus, 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 Lord. యేసు యేసుతో వారు నిండి ఉండాలి ప్రభువా. No weapon formed against them shall prosper. వారికి విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధమును వర్ధిల్లకూడదు. Release them from the wicked people. దుష్ట ప్రజల నుంచి వారిని విడిపించండి. Release them from sin. పాపము నుంచి వారిని విడిపించండి. Release them from sickness. రోగము నుంచి వారిని విడిపించండి. Release them from family trouble. కుటుంబ సమస్యల నుంచి వారిని విడిపించండి. Release them from financial trouble. ఆర్థిక సమస్యల నుంచి వారిని విడిపించండి. Release them from stagnation in the ministry. పరిచర్యలో నిలిచిపోయి ఉన్న విధానము నుంచి వారిని విడిపించండి. Let the glory of heaven flow into them and lift them up like eagles. పరలోక మహిమ ప్రవాహముగా వారిలో ప్రవేశించి పక్షిరాజుల వలె వారు పైకి లేవనెత్తబడాలి. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Thank you Lord. వందనములు ప్రభువా. Thank you Lord. వందనములు ప్రభువా. Thank you Lord. వందనములు ప్రభువా. The Holy Spirit is coming upon you right now. పరిశుద్ధ ఆత్ముడు ఇప్పుడే మీ మీదకు దిగి వచ్చుచు ఉన్నాడు. Look. Hello. God touched your eyes right now. దేవుడు మీ కన్నులను ఇప్పుడే తాకుచు ఉన్నారు. Be healed in Jesus name. యేసు నామములో స్వస్థపరచబడండి. You are into research. మీరు పరిశోధనలో ఉన్నారు. And you have to look into the microscopes, so you need clear vision. సూక్ష్మ దర్శిని ద్వారా చూసినట్లుగా స్పష్టమైన దృష్టి మీకు అవసరమై ఉన్నది. God heals you right now. Be healed in Jesus name. దేవుడు ఇప్పుడే మిమ్మును స్వస్థపరుస్తున్నారు. యేసు నామములో స్వస్థపరచబడండి. శ్రీరామ్. శ్రీరామ్. God touched you right now. దేవుడు ఇప్పుడే మిమ్మును తాకి ఉన్నారు. The Holy Spirit is filling you right now. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మిమ్మును నింపుచు ఉన్నారు. Beautiful music is coming out of you. చక్కని సంగీతం మీలో నుంచి వస్తోంది. You are a musician. మీరు సంగీతకారులై ఉన్నారు. And God's Holy Spirit is filling you. దేవుని పరిశుద్ధాత్మ మిమ్మును నింపుచు ఉన్నారు. When you play the instrument, many will get filled with the Holy Spirit. వాయిద్యాన్ని వాయించండి, అనేక మంది పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. Yes, somebody is praying for their mother. అవును, మరొకరు తల్లి కోసం ప్రార్థిస్తున్నారు. పార్వతి. పార్వతి. God touched you, పార్వతి. పార్వతి, దేవుడు మిమ్మును తాకి ఉన్నారు. He heals you right now. ఆయన ఇప్పుడే మిమ్మును స్వస్థపరుస్తున్నారు. The eyes be healed in Jesus name. కన్నులు యేసు నామములో స్వస్థపరచబడును గాక. Master all the witchcraft powers that are holding them bondage, let it go in Jesus name. ప్రభువాని బంధకములు ఉంచుతున్న చేతబడి శక్తుల ప్రభావం అంతయు యేసు నామములో వెళ్ళిపోవును గాక. Let them be free in Jesus name. వారు యేసు నామములో విడుదల పొందాలి. Touch and heal. వారిని తాకి స్వస్థపరచండి. Let them excel in their studies. వారి విద్యలో ప్రావీణ్యత పొందాలి. Rise to great height. ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబడాలి. In Jesus name. యేసు నామములో. Amen. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Thank you Jesus. యేసయ్య మీకు వందనములు చెల్లించుచు ఉన్నాము.